హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం డిప్లొమా సివిల్ C20 వాళ్ళకి C402 అనే సబ్జెక్ట్ ఉంది కదా, DDRCS డిజైన్ అండ్ డీటెయిలింగ్ ఆఫ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్. సో ఈ యూనిట్ ఈ సబ్జెక్ట్లో మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, క్వశ్చన్స్ ఏంటి, ఏ యూనిట్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అవుతాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక నోట్ మనం చెప్పేది ఏంటంటే, ఈ ఆర్సీసీ సబ్జెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఎంతవరకు మీరు మ్యాక్సిమం అన్నీ నేర్చుకోగలుగుతారో అంతవరకు మీరు ట్రై చేయండి అనమాట, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనం ఏది స్కిప్ చేయకూడదు, ఎందుకంటే మనకు లేటర్ స్టేజ్లో అంటే బీటెక్, ఎంటెక్ ఇలాంటి వాటిలో మీరు చదివితే కంపల్సరీగా మీకు ఏంటంటే ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క యూనిట్, ప్రతి ఒక్క అంటే ఇక్కడ యూనిట్స్ అంటే ఏంటంటే డిజైన్ ఆఫ్ బీమ్స్, డిజైన్ ఆఫ్ కాలమ్స్, డిజైన్ ఆఫ్ టీబీమ్స్, డిజైన్ ఆఫ్ స్లాబ్స్, సపరేట్ సపరేట్ యూనిట్స్లో ఇచ్చుంటారు. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ స్కిప్ చేశారనుకోండి, ఆ యూనిట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ ఆఫ్ కంటిన్యూస్ స్లాబ్స్ అండ్ బీమ్స్ స్కిప్ చేస్తే అదే మీకు అంటే దాన్ని ఎలా డిజైన్ చేయాలో మీకు తెలియదు. మళ్ళీ కంటిన్యూస్ స్లాబ్స్ అండ్ బీమ్స్ ఎలా డిజైన్ చేయాలో మీకు తెలియదు. సో నెక్స్ట్ ఫర్దర్ మీరు హయ్యర్ స్టడీస్లో పోయినప్పుడు కొంచెం టఫ్ అవుతుంది అనమాట మీకు. కాబట్టి మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే అన్నీ చదువుకోవడానికి ట్రై చేయండి. బట్ ఎవరైతే ఇంకా క్యాలిఫికేషన్స్ అవన్నీ మాకు కష్టం సార్, సో జస్ట్ ఈజీగా పాస్ అయితే చాలు మాకు డిప్లొమా సర్టిఫికేట్ రావాలని అనుకునే వాళ్ళకి మాత్రం ఇప్పుడు కొన్ని యూనిట్స్ చెప్తాను, అవి నేర్చుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చు అనమాట, స్కోరింగ్ కూడా చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు అన్ని యూనిట్స్ నేర్చుకునేదాన్ని ట్రై చేయండి, బికాజ్ ఆర్సీసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ఫర్దర్ స్టడీస్. ఓకే, సో ఇప్పుడు పాస్ అయితే చాలనుకుంటే ఏ యూనిట్స్ నేర్చుకుంటారు అని అంటే థర్డ్ యూనిట్, ఓకే, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ అండ్ లాస్ట్ అను సెవెంత్ యూనిట్. సో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్ యూనిట్, ఇంకా ఇంకా మీకు ఎయిత్ యూనిట్ నేర్చుకుంటే ఇంకా సేఫ్ అనమాట. ఎయిత్ యూనిట్ నేర్చుకుంటే సేఫ్, లేదా ఈ ఫోర్ యూనిట్స్ పక్కాగా కంపల్సరీగా ఈ ఫోర్ యూనిట్స్ నేర్చుకున్నారంటే బెటరే అనమాట. ఒకవేళ ఇంకా ఫిఫ్త్ యూనిట్ నేర్చుకుంటే ఇంకా సేఫ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు వీటిలో మనకి ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ మార్క్స్ మార్క్స్ అలాట్ చూసుకుంటే మనకి ఫస్ట్ సెకండ్ యూనిట్స్లో 12 మార్క్స్ వస్తాయి రెండిట్లో కలిపి. ఎస్ఏ క్వశ్చన్ అయితే లేదు, రెండిట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సే ఉన్నాయి. సో ఇది ఇంట్రొడక్షన్ గురించి ఉంటాను, ఇంట్రొడక్షన్ చదివితే మీరు బెటర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ యూనిట్ మనం ప్రిపేర్ అవ్వాలనుకున్న థర్డ్ యూనిట్లో 14 మార్క్స్ ఉన్నాయన్నమాట. సో రెండు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఒకటి ఎస్ఏ క్వశ్చన్ ఉంది, కాబట్టి కంపల్సరీగా థర్డ్ యూనిట్ అయితే మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్స్లో 11 మార్క్స్ అంటే వన్ షార్ట్ వన్ ఎస్ఏ ఉంది, కాబట్టి ఇవి కూడా కంపల్సరీగా మీరు ఫోర్త్, ఫిఫ్త్ నేర్చుకోవాలి. థర్డ్ యూనిట్ నేర్చుకుంటే ఫిఫ్త్ యూనిట్ సగం వచ్చేసినట్టే, ఏముండదు అనమాట, ఈజీగా ఉంటుంది. అండ్ థర్డ్ యూనిట్ నేర్చుకుంటే ఫోర్త్ యూనిట్ కూడా వచ్చేసినట్టే, బికాజ్ థర్డ్ యూనిట్లో మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఆ ఫార్ములాసే ఇక్కడ కూడా మనం ప్రొసీజరు ఫార్ములాస్ రెండు ఇక్కడ కూడా మనం అప్లై చేస్తాం. వెరీ వెరీ ఈజీ, ప్రొసీజర్స్ అన్నీ ఒకేలా ఉంటాయి సేమ్, జస్ట్ కొన్ని ఫార్ములాస్ మారితే అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం మనకి IS456-2000 కోడ్ ఉంది కదా, కోడ్ బుక్ కూడా హెల్ప్ తీసుకోవచ్చు మనం, ఎందుకంటే ఫార్ములాస్ అవన్నీ కోడ్ బుక్లో మనకి ఉంటాయి కాబట్టి మనము ఈజీగా ప్రాబ్లమ్స్ డిజైన్స్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయిపోయింది. నెక్స్ట్ సెవెంత్ యూనిట్ కాలమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫోర్ యూనిట్స్ నేర్చుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి చూడండి, 14 + 11 = 22. సో 22 = 26 - 36. నెక్స్ట్ సెవెంత్ యూనిట్ నేర్చుకుంటే ఎన్ని వస్తాయి, 47 మార్క్స్. అండ్ అలాగే ఇక్కడ హైయర్ ఆర్డర్ క్వశ్చన్ దీంట్లో చూడండి, మా ఆర్సీసీలో మనకి దీన్ని బట్టే మీకు అర్థం అవ్వాలన్నమాట ఎందుకు ఆర్సీసీ ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఏమి ఇచ్చారు చూడండి. సో ప్రతి ఒక్క యూనిట్ అంటే ఏ యూనిట్ స్కిప్ చేయాలి, 10 మార్క్స్ క్వశ్చన్ మన రావాలి అని అంటే వీళ్ళు ఏం చేశారు చూడండి, మొత్తం అన్ని యూనిట్స్ నేర్చుకోవాలని పెట్టారు. ఎందుకంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది దీన్ని బట్టి అన్ని యూనిట్స్ ఇంపార్టెంట్, ఆర్సీసీలో ఏది స్కిప్ చేయకూడదు అనేది మీకు ఇక్కడ అర్థం అవ్వాలన్నమాట. ఓకే, సో కాబట్టి మనకి అన్ని యూనిట్స్ ఇక్కడ 10 మార్క్స్కి ఇచ్చారు, ఎందుకంటే అన్ని యూనిట్స్ అవుతారు కాబట్టి ఈ 10 మార్క్స్ రావాలంటే. సో అందుకని అన్ని యూనిట్స్ అయితే బెటర్. సో పాస్ అయితే చాలనుకున్న వాళ్ళు ఈ 4 యూనిట్స్ 3, 4, 5, 7 నేర్చుకుంటే ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి, సో ఇక్కడ ఒక 22, 36, 37, 47 మార్క్స్. ఒకవేళ ఇన్ కేస్ ఈ 4 యూనిట్స్లో నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారంటే ఎన్ని వస్తాయి, 57 మార్క్స్కి మీరు అటెంప్ట్ చేస్తే 28 నుంచి దగ్గర దగ్గర 35 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు అంటే, ఏమైనా మిస్టేక్స్ చేసినా కూడా గెయిన్ చేయొచ్చు. లేదు అని అంటే ఎయిత్ యూనిట్ నేర్చుకుంటే ఇంకా బెటర్ అనమాట, ఎయిత్ యూనిట్ నేర్చుకుంటే ఇంకా సేఫ్ సైడ్, ఈజీగా 45 మార్క్స్ వరకు మీరు గెయిన్ చేయొచ్చు. అర్థమైందా? సో కాకపోతే ఇక్కడ 10 మార్క్స్ మీరు ఎక్కువగా, ఎందుకంటే నేను యూనిట్ నేర్చుకోమని ఎయిత్ యూనిట్ ఎందుకు నేర్చుకోమన్నానంటే
ఇక్కడ ఈ 10 మార్క్స్ యాడ్ చేసుకోకూడదు. మనం ఇందాక 57 మార్క్స్ అయ్యాయి కదా, మనకి ఈ 10 మార్క్స్ యాడ్ చేసుకుంటే, ఈ 10 మార్క్స్ అనేది యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే 47ే తీసుకోవాలి. ఇప్పుడు 3, 4, 5, 7 యూనిట్స్ నేర్చుకుంటే మీరు ఆ యూనిట్స్లో నుంచి 47 మార్క్సే మీరు అనుకోవాలన్నమా, 10 మార్క్స్ తీసుకోకూడదు యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ డిజైన్ ఆఫ్ కంటిన్యూస్ స్లాబ్స్ అండ్ బీమ్స్ ఉంది కదా, దీంట్లో నుంచి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే దీంట్లో ఎస్ఏ ఇవ్వాలి మనకి ఇక్కడ యాక్చువల్గా. కాబట్టి 10 మార్క్స్ క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, కంటిన్యూస్ స్లాబ్స్ అండ్ బీమ్స్. వేరే ఇప్పుడు ప్రాక్టికల్ కేసులోకి వస్తే మనకు అన్ని కంటిన్యూస్ స్లాబ్స్ కంటిన్యూస్ బీమ్సే ఉంటాయమ్మా. సో మీకు సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ అనేవి ఉండవు అన్నట్టు ఎక్కువ. కాబట్టి ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో, మీరు డిజైన్ ప్రొసీజర్ తెలియాలి కాబట్టి ఇది ఎక్కువగా 10 మార్క్స్ అనేది అడుగుతారు. అర్థమైందా? ఒకవేళ ఇంకే దాంట్లో నుంచి కాకుండా మిగిలిన వాటిలో నుంచి ఇస్తే మనం ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం అన్నమాట. ఈ యూనిట్ మనం చదవలేదు కాబట్టి, సో ఇప్పుడు మనము దీన్ని 10 మార్క్స్లో దీన్ని ఇస్తే తీసుకోలేం కాబట్టి 47ే తీసుకోవాలి. అప్పుడు మనకు కొంచెం సేఫ్ సైడ్ కోసం మనం ఏం చేయాలి, 8 యూనిట్ కూడా చదువుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇంకొక 8 మార్క్స్ ఎక్స్ట్రా మన ఎస్ఏ యాడ్ అవుతుంది కాబట్టి +8 చేసుకుంటే మనకి ఎంత అవుతుంది, సో 55 మార్క్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈజీగా మీరు ఒక 40 అట్లా తెచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం వీటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం యూనిట్స్లో. సో ఫస్ట్ యూనిట్లో మనం చూసాం ఆల్రెడీ 2 షార్ట్ ఆన్సర్స్ మాత్రం ఉన్నాయి. సెకండ్ యూనిట్లో కూడా 2 షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మనకి డెఫినెన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్సీసీ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఓకే మాడ్యులర్ రేషియో అంటే ఏంటి, ఓకేనా. సో అలాగే మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, అర్థమైందా, సింగిల్ ఇన్ఫోర్డ్ బీమ్స్ అంటే ఏంటి, డబుల్ ఇన్ఫోర్డ్ బీమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి 3 మార్క్స్. క్రిటికల్ న్యూట్రల్ యాక్సెస్ అంటే ఏంటి, డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్ అంటే ఏంటి, యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్, క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్ అంటే ఏంటి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంక్రీట్ సెక్షన్స్, బ్యాలెన్స్డ్ సెక్షన్, అండర్ ఇన్ఫోర్స్డ్, ఓవర్ ఇన్ఫోర్స్ సెక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ 3 మార్క్స్ క్వశ్చన్. అండ్ అలాగే సెకండ్ యూనిట్లో వచ్చేటప్పుడు మనకి డిఫరెంట్ డిజైన్ మెథడ్స్, సో మెథడ్స్ ఆఫ్ డిజైన్ 3 ఉంటాయి అన్నమాట మనకి. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్, లిమిట్ స్టేట్ మెథడ్, అలాగే అల్టిమేట్ లోడ్ మెథడ్. ఆ 3 మనం డిఫైన్ చేయమంటారు. నామినల్ మిక్స్, డిజైన్ మిక్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఉన్నాయి కదమ్మా ఇక్కడ. ఇవన్నీ మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసిబిలిటీ, లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్, సో ఇవన్నీ మనకి 3 మార్క్స్ క్వశ్చన్. సో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చే ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఇక్కడ 3 మార్క్స్, సారీ థర్డ్ యూనిట్, అనాలిసిస్ అండ్ డిజైన్ ఆఫ్ రెక్టాంగులర్ బీమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్ అనమాట. ఈ యూనిట్లో మనకి ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో అవే మ్యాక్సిమం మనకి మిగిలిన యూనిట్స్లో కూడా అవసరమవుతాయి కొన్ని యూనిట్స్లో. సో ఎక్సెప్ట్ డిజైన్ ఆఫ్ కాలమ్స్ అండ్ ఫుటింగ్స్, మిగిలిన యూనిట్స్లో ఇవే మనకి యూజ్ అవుతాయి. డిజైన్ ఆఫ్ ఫుట్టింగ్స్లో కూడా ఒక 2-3 ఫార్ములాలు మనకి దీంట్లోటే వస్తాయి. సో కాబట్టి ఈ యూనిట్ ప్రొసీజర్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి బాగా నేర్చుకోవాలి. సో దీంట్లో మనకి ప్రాబ్లమ్స్ ఏమి అడుగుతారంటే, ఒకటి క్యాల్కులేట్ ది మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, క్యాల్కులేట్ ది మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఆ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్లో కూడా మనకి 2 ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే ఇక్కడ సింగిలీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్, డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్. సో సింగిలీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్, డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ 2 టైప్స్ ఉంటాయి. దాంట్లో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కునే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకదానికి సింగిలీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్కి ఎలా కనుక్కోవాలి, డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ ఎలా కనుక్కోవాలని ఆ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ అలాగే డిజైన్. సో డిజైన్ వచ్చేసి మనకి డిజైన్ ఆఫ్ డబ్లీ రీఇన్ఫోర్స్డ్ అయితే లేదు, డిజైన్ ఆఫ్ సింగిలీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఆ డిజైన్ ఆఫ్ సింగిలీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్లో విత్ షియర్, వితౌట్ షియర్, విత్ షియర్ డిజైన్, వితౌట్ షియర్ డిజైన్. సో ఇక్కడ మొత్తం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో టైప్స్ ఆఫ్ క్వశ్చన్ మనకి, ఒకటి వచ్చేసి మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ సింగిలీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్, మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్, దాని తర్వాత ఏంటంటే సో డిజైన్ ఆఫ్ సింగిలీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ వితౌట్ షియర్ డిజైన్, డిజైన్ ఆఫ్ సింగిలీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ విత్ షియర్ డిజైన్. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ ఈ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కున్న తర్వాత జస్ట్ ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది, ఏది ఫస్ట్ దాంట్లో, అదేంటంటే సేఫ్ యూడిఎల్ కనుక్కునే ప్రాబ్లం, సేఫ్ యూడిఎల్. సో ఇవి మనకి 5 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో. సో ఓకేనా, అన్నీ ఒకదానికి ఒకటి రిలేటెడ్గానే ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. ఒక్కటి నేర్చుకుంటే మిగతాటి అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఫార్ములాస్ అన్నీ కూడా అన్నిట్లో సేమ్గానే ఉంటాయి, ఎక్సెప్ట్ షియర్ డిజైన్. షియర్ డిజైన్లో ఒకటి, వేరే ఫార్ములాస్ వస్తాయి, అవి కోడ్ బుక్లో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. సో కాబట్టి ఈజీగా నేర్చుకోవాలి. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ స్లాబ్స్. సో స్లాబ్స్ కూడా మనం ఎలా చేస్తామంటే, వన్ వే స్లాబ్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సింప్లీ సపోర్ట్ సారీ సింగిలీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ ఎలా చేసామో డిజైన్ అలాగే చేస్తాం స్లాబ్స్లో కూడా. సో కాబట్టి డిజైన్ ఆఫ్ స్లాబ్స్లో వన్ వే స్లాబ్స్ ఇస్తే వెరీ వెరీ ఈజీ. 2 వే స్లాబ్స్ ఇచ్చారంటే
కొంచెం మనము కోడ్ బుక్ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆల్ఫా వాల్యూస్ వాటి కోసం. సో అది కూడా ఈజీగానే ఉంటుంది, ప్రొసీజర్ అయితే సేమ్. సో కాబట్టి డిజైన్ ఆఫ్ స్లాబ్స్లో మనకి వన్ వే స్లాబ్, టూ వే స్లాబ్ డిజైన్స్ అనేటివి ఇంపార్టెంట్, అవే క్వశ్చన్స్ వచ్చేది. ఓకే, నెక్స్ట్ వన్ వే స్లాబ్ అంటే ఏంటి, టూ వే స్లాబ్ అంటే ఏంటి, అవన్నీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేప్పుడు డిజైన్ ఆఫ్ టీ బీమ్స్. సో టీ బీమ్స్ వెరీ వెరీ ఈజీ అనమాట. సో టీ బీమ్స్లో మనకి త్రీ కేసెస్ ఉంటాయన్నమాట, త్రీ కేసెస్ అంటే త్రీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది ఏంటంటే థర్డ్ యూనిట్లో మనం ఆల్రెడీ చేసాం కదా, సింగిలీ రీన్ఫోర్స్డ్ బీమ్స్, అదే ప్రొసీజర్ ఫస్ట్ కేస్. ఇంకా రిమైనింగ్ టూ కేసెస్ కొంచెం ప్రొసీజర్ అనేది మారుతుంది అనమాట, అది మనకి ఫార్ములాస్ కూడా కోడ్ బుక్లో ఉంటాయి. సో మీరు నేర్చుకున్నట్టు ఈజీగా రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ డిజైన్ ఆఫ్ కంటిన్యూయస్ బీమ్స్ అండ్ స్లాబ్స్. సో ఈ డిజైన్ ఆఫ్ కంటిన్యూస్ బీమ్స్ అండ్ స్లాబ్స్లో ప్రొసీజర్ మనము యూనిట్ అనేది స్కిప్ చేసాం మనము, బట్ ఇక్కడ వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఏం లేదమ్మా, డిజైన్ ఏ కంటిన్యూస్ బీమ్ అంటారు లేదా డిజైన్ ఏ కంటిన్యూస్ స్లాబ్. డిజైన్ ఏ కంటిన్యూస్ స్లాబ్ అనేది ఎక్కువ అడగరు, డిజైన్ ఏ కంటిన్యూస్ బీమ్ అనేది మనకి ఎక్కువగా అడుగుతారు అనమాట క్వశ్చన్. ఇది కూడా ఏంటంటే దీంట్లో ఎస్సే లేదు కాబట్టి 10 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ సో డిజైన్ ఆఫ్ కాలమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం పాస్ అయితే చాలా అనుకున్న వాళ్ళకి. ఇక్కడ కూడా సేమ్ ఒకే ఒక ప్రొసీజర్, ఒకే ఒక క్వశ్చన్. ఓకే, దాన్నే ఏఆర్బి అని అడుగుతారు. ఏఆర్బి రెండిట్లో ఒకటే క్వశ్చన్, ఒకటే ప్రొసీజర్. సో అంటే జస్ట్ వాల్యూస్ మారుస్తారు అనమాట, లేదా ఇది రెక్టాంగులర్ సర్క్యులర్ ఇస్తే ఇది స్క్వేర్ కాలం ఇస్తారు. డిజైన్ ప్రొసీజర్ అయితే అన్నిటికీ ఒకటే అనమాట. సో క్వశ్చన్ అడిగేది ఏముంటుంది ఇక్కడ, డిజైన్ ఏ కాలం అంటారు అంతే. ఓకే, లోడ్ ఇస్తారు, ఆ లోడ్కి తగ్గట్టు మనం కాలంని డిజైన్ చేయాలి. నెక్స్ట్ డిజైన్ ఇంకా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తే, సో మనకి ఇక్కడ ఏముంటాయంటే, సో ఎఫెక్టివ్ లెంత్ అంటే ఏంటి, డిఫరెంట్ ఎండ్ కండిషన్స్ ఏమేమి ఉంటాయి, టైప్స్ ఆఫ్ కాలమ్స్, లాంగ్ కాలం అంటే ఏంటి, షార్ట్ కాలం అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ కాలం అండ్ పెడస్టల్, ఇవన్నీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఏంటి, ఓకే స్లెండర్నెస్ రేషియో అంటే ఏంటి, ఇవన్నీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కాలమ్స్లో. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ ఫుటింగ్స్. సో డిజైన్ ఆఫ్ ఫుటింగ్స్ నేనేమన్నానంటే 10 మార్క్స్ క్వశ్చన్ ఒకవేళ అటెంప్ట్ చేయలేకపోతే సేఫ్ సైడ్ కోసం ఈ యూనిట్ నేర్చుకోమని చెప్పాను అనమాట. అదేంటది డిజైన్ ఆఫ్ ఫుటింగ్స్, ఒకే ప్రొసీజర్ డిజైన్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫుటింగ్. ఓకే, డిజైన్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫుటింగ్ వెరీ వెరీ ఈజీ అనమాట. సో ఒకే ప్రొసీజర్ ఉంటుంది, సో కాబట్టి ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు. సో కాబట్టి ఈ దీంట్లో అయితే కొన్ని ఫార్ములాస్ కోడ్ బుక్లో ఉండవు, మనమే గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో దీంట్లో షార్ట్ ఆన్సర్ సేమ్లో ఒకే ఒక ఎస్సే ఉంది, దట్ ఈస్ డిజైన్ ఆఫ్ స్క్వేర్ ఫుటింగ్. ఓకే, సో రెక్టాంగిల్ ఫుటింగ్ ఇచ్చినప్పుడు జస్ట్ ఫస్ట్లో ఏరియా ఒకటి మారుతుంది అనమాట, మిగిలినంతా ఫార్ములాస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఓకే, ఏరియా క్యాలిక్యులేషన్ ఒకటి చేంజ్ అవుతుంది. సో ఇది మా ఆర్సీసీ టోటల్గా డిడిఆర్సీఎస్ సబ్జెక్ట్. సో ఈజీగా మీరు మార్క్స్ అంటే గెయిన్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ప్రొసీజర్స్ కదా, అన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి ఒక 2-3 టైమ్స్, అప్పుడే మనకి గుర్తుంటాయి. సో ప్రాక్టీస్ చేయకుంటే ఒక దాంట్లో డిజైన్ ప్రొసీజర్ తీసుకొచ్చి ఇంకో దాంట్లో రాసేస్తారు, సో కంప్లీట్ మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఒక్కొక్క ప్రొసీజర్ని ఒక 3-4 టైమ్స్ మీరు వేరే వేరే వాల్యూస్ తీసుకొని ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా రాయొచ్చు అనమాట. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ ఆఫర్. ఈ ఆఫర్ ద్వారా మీకు వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్ సొల్యూషన్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్ బ్రాంచెస్ ఆర్ అవైలబుల్. ఇవన్నీ మీకు కేవలం 1000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తాను. ఈ ఆఫర్ని మీరు కూడా పొందాలనుకుంటే వెంటనే శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ యాప్ని ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.